అందరికీ నమస్కారం అండి. ఏమిటో ఈ జీవితం? మూడు పూజలు ఆరు కవితలుగా సాగుతోంది. ఏమిటి నవ్వుతున్నారా? నవ్వండి, అంతే నా పూజలో పూ. కష్టంలో ఉన్నవాడిని చూసి జాలిపడాలి కానీ నవ్వుతారటండి ఎవరైనా? ఏమిటి, నేను కవితలు బాగా చదువుతున్నాను నవ్వుతున్నారా? ఓకే ఓకే ఓకే, అందరికీ ధన్యవాదములు అండి. సరేలేండి, ఇంకా ఆలస్యం ఎందుకు, పాయింట్కి వచ్చేస్తా. ఈరోజు కవిత ఏమిటంటే నా పూజలో పువ్వు. కాదు కాదు, కవితలో పువ్వు. అదేనండి, కార్తీక మాసం వచ్చింది కదా, పూజలు విశేషంగా చేస్తాం, పువ్వుల వాడకం కూడా విశేషంగా ఉంటుంది. అందుకని పువ్వుల మీదే కవిత చదవబోతున్నాను ఈవేళ. నా పూజలో పువ్వు. పువ్వు అంటే మల్లె పువ్వు, గులాబీ పువ్వు, టపీమని గుర్తొస్తాయి కానీ బంతి, చామంతి, మందారం, నందివర్ధనం, జాజి, సంపంగి, తామర, పలువ, నాగమల్లి, ఎన్ని రకాల పువ్వులు లేవు, ఎన్ని ఎన్ని రంగుల పువ్వులు. దేవుని పూజలోనే కాదండి, మన జీవితాల్లో కూడా పువ్వులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి కదా. ఆడవాళ్ళ జడలోనే కాదు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, అలంకరణకు పువ్వులు, ఏవైనా మీటింగులు జరిగితే వచ్చిన అతిథులకు ఫ్లవర్ బొకేలు, ఎవరికైనా సన్మానం చేస్తే పూలదండలు, వచ్చిన వారికి స్వాగతం చెప్పడానికి, వెళ్ళిన వారికి వీడుకోలు చెప్పడానికి, న్యూ ఇయర్స్ మీటింగ్ చెప్పడానికి. అంతేకాదు, నా పూజలో పువ్వు. ప్రాణం పోయిన తర్వాత జరిగే అంతిమయాత్రలో కూడా పువ్వులదే ప్రధాన పాత్ర కదండి. ఇలా మన కష్ట సుఖాల్లో కలిసిపోయి పూజకు అలంకరణకే కాకుండా ఔషధాలుగా కూడా ఉపయోగపడే పువ్వులు ఉన్నాయనే సంగతి తెలుసటండి మీకు. నా పూజలో పువ్వు. సన్నజాజులు, విరజాజులు, పొగడ పువ్వులు, పున్నాగ పువ్వులు, ఇవన్నీ ఔషధ గుణాలు ఉన్న పువ్వులు కదండి. పువ్వులకు ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి. పువ్వులకే కాదండి, చెట్లకు, జంతువులకు కూడా ఉంటాయి, మనకే ఉండవు. నా పూజలో పువ్వు. తినడానికి అన్నం కూర కావాలి, పంట పొలాన్ని మాత్రం ఇళ్ల స్థలాలుగా మార్చేసి అమ్మేసుకుంటాం. మంచి గాలి కావాలి కానీ చెట్లను నరికేసి నోట్లను విశాలం చేసేసుకుంటాం. పువ్వులు కావాలి కానీ పూల చెట్లు పెంచాం, అన్నీ ఆన్లైన్లో కొనేసుకుంటాం. మంచి బుద్ధిని ఎక్కడ కొంటాం? నా పూజలో పువ్వు. సరేలండి, కవిత చూడండి. పువ్వు పుట్టింది, పరిమళించింది, తనని తాను ఒకసారి చూసుకుంది, కొత్త అందాలతో మెరిసిపోతుంది, ఆకులతో కలిసి ఊసులాడుతుంది, కొమ్మలో పువ్వులన్నీ నవ్వుతూ ఆనందంగా ఉన్న సమయాన చెయ్యి ఒకటి కొమ్మపైకి వచ్చింది, ఒక్కొక్క పువ్వును కోసుకుంటుంది, కోసిన పువ్వులన్నీ బుట్టలో వేసింది, పూల బుట్టతో ఆమె వెళ్ళిపోయింది, బుట్టలో పూలు ఊగబోయాయి, మౌనమే మాటగా ఇస్తుపోయాయి, ఉషోదయాన విరిసిన అందాలు, అంతలోనే విడిపోయిన బంధాలు, పూజలో కొన్ని, ఆమె కొమ్ములో కొన్ని, అంగడిలో అమ్మకానికి మరికొన్ని, దారంతో ముడేస్తే మాలగా, సూదితో గుచ్చితే దండగా, పరుల సేవలో గడిపే పువ్వులు, బ్రతుకు పాఠాలు నేర్పే గురువులు. ఎలా ఉండండి కవిత? నా పూజలో పువ్వు బాగానే ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాలన్నీ మీకు తెలుసనుకోండి, నా పూజలో పువ్వు చెప్పడం ధర్మం కాబట్టి చెప్తున్నాను, కోపగించుకోకండి. శుభం.